ప్రేక్షకులందరికీ హ్యాపీ దివాళి. హై ఫై హ్యాపీ దివాళి. హై ఫై నెట్వర్క్ ప్రేక్షకులందరికీ హ్యాపీ దివాళి. వదిలేస్తారు అందరము, స్నానాలు చేసుకుని, కొత్త పాటలు వేసుకుని, పిండి వంటలు చేసుకుని, ఫ్రెండ్స్ని కలిసి ఉన్న కొన్న పటాకులన్నీ కాల్చి ఆనందాన్ని పంచుకుంటూ ఉంటారు. సాయంత్రము అందరు కలిసి బంధువుల ఇంటికి వెళ్ళి అక్కడ వాళ్ళతో సెలబ్రేట్ చేసుకుని అక్కడ కూడా అందరితో కలిసి సాయంత్రం మళ్ళీ క్రాకర్స్ అన్ని కాల్చి ఆ రోజు అలా ఆనందంగా కలిపేస్తారు. దీపావళి ఫెస్టివల్ ఎలా జరుపుకుంటారని మీరు? మామూలుగానే జరుపుకుంటామండి, పర్లేదు. అలాగే ఇప్పుడు కోర్టులో ఒక కొత్త రూల్ వచ్చింది మనకి, దీపావళి జస్ట్ 2 అవర్సే జరుపుకోవాలని, దాని గురించి మీరు ఏమంటారు? ఓకే, దీపావళి 2 అవర్స్ జరుపుకోవడం అనే డెసిజన్ చాలా మంచిది. ఎందుకంటే మెయిన్ మన పొల్యూషన్ తగ్గించడానికి, ఇండియాలో చూసిన మన ఇండియాలో మెయిన్ చాలా పొల్యూషన్ చాలా ఎక్కువ ప్రస్తుతానికి. సో ఆ పొల్యూషన్ తగ్గించడానికి 2 అవర్స్ అనేది చాలా యూజ్ అవుతుంది. అది ఇట్స్ ఎ గుడ్ డెసిషన్. యాక్చువల్ దీపావళి అనేది మన భారత సంస్కృతిలో మొట్టమొదటి ఈ దీవాళి పండుగ అనే లైటింగ్ చాలా, సో ఇది అనేది చాలా ప్రాముఖ్యత ఇస్తారు ప్రజలందరూ. సో లైటింగ్ షైనింగ్ అందరూ ఎలా సెలబ్రేట్ అలా అయితే మనకి కోర్టులో చిన్న 2 అవర్సే జరుపుకోవాలని ఒక రూల్ వచ్చింది, దాని గురించి ఏమంటారు? యాక్చువల్గా కోర్టులో ఏ రూల్ వచ్చినా కూడా మనము దాన్ని పాటించాలి, అది మన హక్కు కాబట్టి. సో 8-2 అనేది అందరూ సామరస్యంగా ఉండే విధానంగా జరుపుకోవాలి. ఫ్యామిలీ అన్నప్పుడు చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి పొల్యూటెడ్ కాకుండా ఆ సమయం అనేది మనం పాటిస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. చాలామంది ఇది వ్యతిరేకిస్తున్నారు, దాని గురించి? వ్యతిరేకత మనకు సంబంధం లేదు, కానీ అక్కడ హానర్ చేస్తే మనకు సరిపోతుందని అనుకుంటున్నాం. ఇది చాలా మంచిది అసలు, ఎందుకంటే దీపావళి క్రాకర్స్ ఇక్కడ కాల్చడం వల్ల కొన్ని హాస్పిటల్స్ ఉంటాయి, అక్కడ రోగులు ఉంటారు, వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది. అలాగే ఇళ్లలో కొందరు ముస్లిం వాళ్ళు ఉంటారు, వాళ్ళకి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే సౌండ్ పొల్యూషన్ తగ్గుతుంది, ప్లస్ మన వెదర్ పొల్యూషన్ కూడా తగ్గుతుంది. సో అలాగే ఆనందంగా జరుపుకున్నట్టు కూడా ఉంటుంది. సో ఇది మంచి నిర్ణయం. అసలు యాక్చువల్గా ఒక్కరోజు అనుకుంటారు కానీ దాని ఎఫెక్ట్ చాలా రోజులు ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి కొందరు హెల్త్ పడదు, కొందరు రియాక్షన్స్ వస్తాయి, ఎలర్జీస్ వస్తాయి, కాబట్టి ఫ్యూచర్లో కూడా ఎఫెక్ట్ ఉంటుంది. ఒక్కరోజు అయినా సరే అందరు సర్దుకుంటే ఒక్కరోజు కదా హ్యాపీనెస్, సో అందరు సర్దుకుంటే బెటర్. 8-10 అంటున్నారు కదా, చాలామంది ఇబ్బంది పడుతున్నారు కదా ప్రజలు, దాని గురించి ఏమంటారు? 8-10 అయితే ప్రజలు ఎక్కువ రోడ్లపైన ఉండరు, వాళ్ళు ఇంట్లో ఉంటారు కాబట్టి ఆ టైం అయితే మనం బెస్ట్ అనమాట. అందుకనే అదే బిఫోర్ 8 అనుకో, అందరు ప్రజలు బయట ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది కలిగించకుండా దట్స్ ఎ గుడ్ డిష్.